దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని పవిత్ర గోదావరీ నదిలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడకు వస్తుంటారని అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు రాజమండ్రి పురపాలక సంఘం అధికారులు సిద్ధం చేశారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రం తెలిపారు సోమవారం రాజమండ్రి గోదావరీ నది చెంతనగల ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్ పుష్కర ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ భరత్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద ఘాట్గా కోటిలింగాల ఘాట్కు పేరుందన్నారు వేల సంవత్సరాల చరిత్ర పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ ఘాట్లో కార్తీక పుణ్య స్నానాలు చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారని చెప్పారు ఒకటే షవర్ పెడతారా గోడ గోడ పెట్టవలసింది కదా దాంట్లో నంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి మనకి అంటే ఇది ఒకటే కన్వీనియంట్ ప్లేస్ అన్నమాట ఇంకా ఎక్కడ లేదా ఇప్పుడు ఎలాగా అక్కడ వాటర్ తిరగలేదు కాదు శివలింగం కిందన ఎలా ఉంటుంది కదా ఏంటి ఈ సైట్ మందా రైల్వే వల్దా ఇదంతా చిత్రాంగి కిందనేనా అంటే ఆర్కియాలజీ కిందన ఉందా ఇది మరి ఆర్కియాలజీ కంట్రోల్ అయితే లేదు కానీ మరి ఆర్కియాలజీ కంట్రోల్ అయిపోయిందా ఐడెంటిఫై చేశారు వాళ్ళు
కాదు ఇదొకటి ఆ ఎదర అదేంటి ఫ్రంట్ ఏంటి ఇది ఆ విధానం చిత్రం సంబంధించింది చిత్రం రంపండి ఆ ఫ్రంట్ ఏంటి అలా ఎదరికి ఇది ఎంత వాళ్ళ దీనికి అప్రోచ్ దానికి అవతలేమో ఆ మూల మీద ఉన్నది మన మన గెస్ట్ హౌస్ వస్తుంది ఆశ్రయ ఆశ్రయ ఆశ్రయకి వస్తుందా ఏంటి ఇది ఇలాగా ఇలా వెళ్ళడానికి లేదా అంటే పుస్తకాలు అప్పుడు ఇలాగ వచ్చేవాళ్ళం సార్ అంటే ఎలాగ ఆశ్రయ పక్క నుంచి వస్తదా ఆశ్రయ పక్క నుంచి ఆశ్రయ అటుపక్క కదండి చిత్రాంగి పైకి ఎక్కేటప్పుడు ఎడం చేతి వైపు దారి ఉంటుందండి దీనికి అది అసాంఘిక శక్తులు ఇవన్నీ గంజా బ్యాచ్లు అన్నీ ఉంటాయని కాదు ఇది ఎలాగా వీళ్ళు సమాధులు సిమెట్రీస్ ఉన్నాయి కాబట్టి మనం లెటర్ రాయిపిచ్చేసి రైల్వే వాళ్ళ దగ్గర తీసేసుకోవచ్చు ఎవరు మనం తీసుకోకపోయినా ఆర్కియాలజీ వాళ్ళు తీసుకోవచ్చు రాజమహేంద్రవరం కోట్లింగాల్ ఘాట్ పుష్కర్ ఘాట్ అదేవిధంగా మార్కండేయ స్వామి ఘాట్ బీఐపీ ఘాట్స్ ఈ అన్ని ఘాట్స్లో కూడా పూర్తి స్థాయిగా ఏర్పాట్లన్నీ కూడా స్నానాలకు సంబంధించి చేయడం జరిగింది. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబట్టి వేల సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కోట్లింగాల ఘాట్ దగ్గరకు వచ్చేసరికి 65 శాండ్ బోట్స్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇంకొక 10 బోట్లు కూడా పెట్టాలని కూడా వాళ్ళకి సూచించడం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా బంకమట్టి అంటుకోకుండా శాండ్ బట్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అది కాకుండా మహిళలకు ప్రత్యేకించి చేంజింగ్ రూమ్స్ కూడా టెంపరీ చేంజింగ్ రూమ్స్ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రధానంగా ఎన్నాటికైనా ముఖ్యమైనది సేఫ్టీ. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గజ ఈతగాళ్ళని పెట్టి బోట్స్ ఏర్పాటు చేసి బోట్కి కూడా ఒక రోప్ని పూర్తి స్థాయిగా పెట్టి ఒక బ్యారిగేటింగ్ ప్రాంతం పెట్టేస్తున్నాం. ఆ ప్రాంతంలోనే భక్తులు ఎవరైనా కూడా స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. గజ ఈతగాళ్ళని కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అది కాకుండా వృద్ధులు కానీ పిల్లలు కానీ నదిలోకి దిగలేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా ఏర్పాట్లు చేసి ఆ షవర్స్ కూడా పూర్తి స్థాయిగా ఒక్కసారి వచ్చినా కనీస పక్షాన ఒక 500-600 మంది ఒకేసారి స్నానాలు చేసే విధంగా కూడా ఆర్టిఫిషియల్ షవర్స్లో కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది.